దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈరోజు ఇత్తడి సర్పం, బ్రాంజ్ సర్పెంట్, దీని గురించి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 4 వచనం నుండి 9 వచనాల్లో ఇత్తడి సర్పము, మరి దీన్ని నిదానించి ఇస్రాయేల్ ప్రజలు చూచినప్పుడు నివారణ పొందినారు. నిదానించి చూడాలి, నివారణ పొందాలి. ఇత్తడి సర్పము ఎందుకు అది మరి చూడాలని ఆదేశము దేవుని ప్రజలకు కలిగింది దేవుని ద్వారా, అది మనం వాక్యం నుండి ధ్యానించాలి. అది యేసు ప్రభు యొక్క సిలువ బలియాగము, మరి ఏ విధంగా దాన్ని మనము సమన్వయించుకోవాలి. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఇత్తడి సర్పమును చూసినప్పుడు సర్పపు విషము నుండి విడిపింపబడినట్టు, మరి కృత నిబంధనలో యేసు ప్రభు ఆకాశాన్ని భూమికి మధ్యలో మరి వ్రేలాడి, అంటే మనము తీక్షణంగా మన కొరకు బలి అయిన యేసు ప్రభువును నిదానించి చూడడం ద్వారా మన సమస్యలకు నివారణ ఉందని సందేశాన్ని ఈరోజు మనము వినబోతున్నాం. సంఖ్యాకాండం 21:4 నుండి కొన్ని వచనాలు. బుక్ ఆఫ్ నంబర్స్ 4:21:4 వారు ఏదోము దేశమును చుట్టుపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. మనకందరికీ తెలుసు ఇది అరణ్యయాత్ర, కాలినడకలో వారు వెళ్తున్నారు, మరి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు, వారు నీరసించిపోతున్నారు, సొమ్మసిల్లిపోయినారు ఇస్రాయేల్ ప్రజలు. ఫరో యొక్క బానిసత్వం నుండి దేవుడు చేసిన వాగ్దానం చేసిన కనాను దేశానికి వారు ప్రయాణం చేస్తున్నారు. మోషే యొక్క నాయకత్వంలో మధ్యదారిలో వారి ప్రాణము సొమ్మసిల్లిపోయినాడు. కాగా ప్రజలు దేవునికిని మోషేయకును విరోధముగా మాట్లాడుతున్నారు. అలసించిపోయినప్పుడు, నీరసించిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు వారు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు, దేవుడు ఏర్పాటు చేసిన మోషేకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ అరణ్యంలో చచ్చుటకు అయుక్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతురి, ఎందుకు ఈ దారిలో గుండా మమ్మల్ని తీసుకొస్తున్నావు, చనిపోవడానికను తీసుకొచ్చింది, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. మేము మంచిగా బ్రతికటం కదా, అక్కడ బానిసత్వమైన పర్వాలే, మాకు తినడానికి మంచి తిండి ఉండింది, రుచికరమైన తిండి, ఇక్కడ ఈ అరణ్యంలో తీసుకొని వచ్చినావు, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నము, అంటే అది మన్నా గురించి అంటున్నారు, ఇది మాకు అసహ్యమైపోయింది, మన్నా తిని తిని పరలోకం నుండి దేవుడు ఆహారం వారికి పంపిస్తాడు కదా, అసలు వారు దున్నలేదు, కష్టపడలేదు, కానీ ఆహారం పరలోకం నుండి దేవుడు రెడీమేడ్ ఫుడ్ పంపించిన వారికి తృప్తి లేకుండేది. వారు తిని మరి విసుక్కుంటున్నారు, వారు కృతజ్ఞత లేని స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపాను. ఎప్పుడైనా ఒక ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడే దేవుని తట్టు చూస్తారు మనుషులు. చూడండి, అన్నీ ఇచ్చినప్పుడు మర్చిపోతారు. ఇక్కడ చూడండి, అన్ని దేవుడు వారికి ఇచ్చి వారిని ఎంతో కాపాడుతూ నడిపిస్తున్నప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత లేదు, పైగా వారు విసుక్కుంటున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు, నీరసించిపోతున్నారు, కృతజ్ఞత స్వభావం లేదు కాబట్టి వారు విసుక్కుంటున్నారు, దేవుని మీద అలుగుతున్నారు, దేవుడు ఏర్పాటు చేసిన మోషే మీద అలుగుతున్నారు. అప్పుడు దేవుడు వారికి మరి తాపకరమైన సర్పములు, అంటే ఎంత గుణుగుతున్నారంటే గుణుగుతూ ఉన్నారు, పుట్టలో నుండి పాములన్నీ బయటకు వచ్చినాయి, సర్పాలు, విషపూరితమైన సర్పములు భూమి నుండి వచ్చేసింది. దేవుని ఆజ్ఞకు అవి లోబడతాయి కదా, సర్పాలకు ఆజ్ఞించినాడు దేవుడు, ఆ భూమి నుండి ఆ పుట్టల్లో నుండి పాములన్నీ వచ్చేసినాయి. ఈ విసుకే దేవుని ప్రజలను కాటువేయడానికి. అవి ప్రజలను కరవగా ఇస్రాయేల్లో అనేకులు చనిపోయిరి. పాము కరిస్తే తప్పకుండా మరణము తటస్థిస్తుంది కదా, పాములో విషం ఉన్నది, ఆ విషము కాటు ద్వారా, అంటే ఆ సర్ప విషం ద్వారా తప్పకుండా చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, అప్పుడు ఇక కాళ్ళబేరం అంటారు కదా దాన్ని, అంటే ఎటు దోచకుంటే కాళ్ళు పట్టుకోవడం, ఇక వాళ్ళకి దిక్కు దోచలేదు, ఏం చేయాలో తెలియదు, ఎటు చూసినా పాములు, ఎటు చూసినా పాములు కుప్పలు కుప్పలుగా వచ్చి మనుషులను కరిచేసి చావగొడుతున్నాయి. అప్పుడు ఇక వారికి ఏమి చేయాలనో తోచలేదు. అప్పుడు వారు మోషే దగ్గరకు వస్తారన్నమాట, మోషే దగ్గరకు వస్తారు, దేవుడు ఎన్నుకున్న నాయకుడు కదా, మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసి మాకు అర్థమైంది ఎందుకు ఇలా చేసినాడో దేవుడు అని, మేము దేవునికి విరోధంగా మాట్లాడినాము, దేవుడు ఏర్పరచేసుకున్న నీకు విరోధంగా మేము మాట్లాడినాము,
యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొను మరి. అంటే ప్రజలకు ఎప్పుడు కూడా దేవుని చేత ఎన్నుకోబడిన నాయకుల మీద విశ్వాసం ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనే ఒక విశ్వాసం ఉంటుంది. కాబట్టి వస్తారు వాళ్ళు, వచ్చి మాకు ప్రార్థన చేయమని కోరుతారు. మరి ఇక్కడ చూసినప్పుడు ప్రజలు భయము, మరణ భయం వచ్చేసింది వాళ్ళకు. తాపకరమైన సర్పములు కదా, కరిస్తే చనిపోతున్నారు. ఆ భయభ్రాంతులై వారు మోషే దగ్గర వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నారన్నమాట. నువ్వు మాకరు ప్రార్థన చేయి, మేము నీకు విరోధంగా దేవుని విరోధంగా మాట్లాడినాం కాబట్టి మాకు మరి పాపక్షమాపణ నిమిత్తం దేవుడు మమ్మల్ని మన్నించినట్లు, ఈ సర్పముల కాటు నుండి మమ్మల్ని విడిపించినట్లు దేవునికి పెట్టుమని వారి పక్షాన ప్రార్థన చేయమని వారు కోరుతున్నారు. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొని మరి. వాళ్ళు వేడుకోవచ్చు కదా, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు సణిగేవారు, గుణిగేవారు, దేవుని నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారు, దేవుని ఎదుట ధైర్యం లేనివారు. కాబట్టి దేవుడు ఎన్నుకున్న మోషే ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారు, వేడుకోమని కోరుకుంటున్నారు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు, దేవుని దగ్గర మొరపెడుతున్నాడు మోషే. మరి ప్రజల పక్షాన నిలబడే నాయకుడు కదా, ప్రజలు చనిపోతుంటే చూసుకుంటూ ఉంటాడా, మొరపెడుతున్నాడు. వారు అడిగినట్టే మొరపెడుతున్నారు, ఈ సర్పములను తొలగించు, ఈ విషయం భార్య నుండి ప్రజలను విడిపించమని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మోషేకు ఒక ఆలోచన ఇస్తాడు. అదేంటంటే, నువ్వు తాపకరమైన సర్పం, తాపకరమైన సర్పం, పాయిజనస్ రెప్టైల్ ఆర్ పాయిజనస్ స్నేక్స్, నువ్వు ఒక సర్పము యొక్క మరి ప్రతిమను చేయించి, ఇత్తడి సర్పం అదే అన్నమాట, ఇత్తడి సర్పం, ఇత్తడి సర్పాన్ని నువ్వు చేయించి స్తంభం మీద పెట్టాలి. పొడుగాటి ఒక గుంజ లేకుంటే ఒక స్తంభం మీద దాన్ని పెట్టాలి. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఎవడైతే పాము కాటు తిన్నాడో వాడు వెంటనే ఆ సర్పం తట్టు చూడాలి, ఇత్తడి సర్పం తట్టు. అప్పుడు వాని శరీరంలోని విషము తొలగిపోతుంది. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. దేవుని ఆజ్ఞ మేరకు మోషే ఇత్తడి సర్పం చేసి స్తంభం మీద దాన్ని పెడుతున్నాడు. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎలా చూడాలి దాన్ని? నిదానించి చూడాలి. నిదానించి ఆ ఇత్తడి సర్పమును తీక్షణంగా నిదానించి చూసినప్పుడు వారికి నివారణ కలిగింది. నిదానించి చూడు, నివారణ పొందు. నిదానించి చూస్తున్నారు అన్నమాట ఇత్తడి సర్పాన్ని, అలాగే చూస్తున్నారు. అప్పుడు వారికి విషపు కాటు నుండి వారు విడుదల పొంది బ్రతుకుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థము అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక సర్పమును మరి ఇత్తడి సర్పమును ఒక ప్రతిమను చేసి ఆ గుంజ మీద నాటి పాము కాటు తిన్న వాళ్ళందరూ దాన్ని నిదానించి చూసినప్పుడు విషయం తొలగిపోతుంది ఏంటి అని దేవుడు సెలవించడం ఏంటి? మనం ఏ విగ్రహారాధన చేయం కదా, ఒక ప్రతిమను ఎందుకు తీక్షణంగా చూడాలి? ఇవన్నీ అనుమానాలు వస్తాయి మనం, కానీ దానికి చాలా అర్థం ఉన్నది. అర్థం ఏంటంటే పాము పాపానికి గుర్తు, పాము సాతానుకు చిహ్నం. మీకు తెలుసో లేదో పాము కాటుకు విరుగుడు మంది ఏంటో తెలుసా? పాము విషం. ద యాంటిడోట్ ఫర్ స్నేక్ పాయిజన్ ఈజ్ స్నేక్స్ వినం. అంటే పాము, అందుకే వైద్యులు అంటారు ఏ పాము కరిచింది నీకు, నే పాము కరిచింది అంటే ఆ పాము విషం ఎక్కిస్తారన్నమాట. ఎక్కించినప్పుడు ఆ విషానికి ఏముంది? విరుగుడు ఉన్నది అన్నమాట. అంటే మరి ఈ ఇత్తడి సర్పము చేయడం ఏంటి, ప్రజలందరూ దాన్ని తీక్షణంగా చూడడం ఏంటి, పాము కాటు నుండి వారు విడుదల పొందడం ఏంటి, అంటే ఇదంతా కూడా అంతరార్థంతో కూడినది. యోహాన్ సువార్త 3వ అధ్యాయం మీరు చూడండి, క్రొత్త నిబంధనలోకి రండి. యోహాన్ సువార్త 3వ అధ్యాయం 14-15 వచనంలో ఇక్కడ నికోదేముతో యేసు ప్రభు చేసిన సంభాషణ ఉంది. నికోదేము అడుగుతాడు కదా, మరి పరలోక రాజ్యం గురించి తెలుసుకోవాలని అర్ధరాత్రి వేళ ఈ నికోదేము యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. ప్రభు అతనికి చాలా సత్యాలు బోధిస్తాడు, ఉపమానాలు చెప్తాడు, పోలికలు చెప్తాడు, మరి కొన్ని మంచి కార్యాలు చెప్పి అతనికి అర్థం చేయిస్తాడు.
పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ఎలాగని. అయితే ఒక నాలుగు కార్యాలు మీరు చూస్తారు. మీరు ఒకవేళ యోహాన్ సువార్త 3:1-15 మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. ఈయన నికోదేము అంటే ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన యూదుల అధికారి. 3 చూడండి, యోహాను 3, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి ఎందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడమని మేము ఎరుగుదాం, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడును చేయలేడని అతనితో చెప్పాం. అని యేసుప్రభును పొగడుతూ ఉన్నాడు. కానీ యేసుప్రభు ఆ పొగడతలేం వినకుండా ఒక మాట అంటాడు చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అప్పుడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం చూడగలుగుతాడంటే ఈ దేవుని రాజ్యం ఏంటి, క్రొత్తగా జన్మించడం ఏంటి, ముసలివాడినైనా నేను మళ్ళా తిరిగి నా తల్లి కడుపులోకి వెళ్ళాలన్నా, ఈ అనుమానాలన్నీ మీరు చదవండి, చాలా చక్కగా రాసింది. అప్పుడు యేసు ప్రభువు ఈ యొక్క అధికారి, యూదుల అధికారి నికోదేముకు, మరి ఈ పరిసయ్యునికి చాలా విపులంగా ఉపమాన రీతిగా సత్యాన్ని బోధిస్తున్నాడు. 1-7 మరి పుట్టుక లేక తల్లి యొక్క ప్రసవం గురించి ఉంది. 2 గాలి గురించి, పరిశుద్ధాత్ముడు గాలి వలె ఉంటాడని. మళ్ళీ అలాగే 3 మరి సర్పం గురించి చెప్తున్నాడు. 4 వెలుగు గురించి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా నికోదేముతో చెప్పిన మాటలు ఇవి. అంటే ఇటువంటి సామాన్య సంభవాల సహాయంతో గంభీరమైన మరి పరమార్థాలను, సత్యములను యేసు ప్రభు ఆ యూదుల అధికారికి బోధిస్తున్నాడు అని అర్థం. అంటే ఒక గూఢమైన సంగతిని అర్థం చేయాలంటే ఉపమానాలు లేక మరి కావలసిన పోలికలతో ఉండేవి, లేకపోతే కంపేరింగ్, అంటే ట్రైంగ్ టు మేక్ నికోదేం అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి. అప్పుడు చెప్పిన మాట అన్నమాట ఇది, యోహాన్ సువార్త 3:14-15 అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అర్థమైతే ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దామా? అంటే ఇప్పుడు ఎంత చక్కగా మనకు అర్థమవుతుంది కదా. అరణ్యములో అంటే సంఖ్యాకాండం 21:4-9 మనం చదివినప్పుడు పాము కాటు గురి అయిన ప్రతివాడు విశ్వాసంతో ఆ యొక్క ఇత్తడి ప్రతిమను, ఆ సర్పాన్ని చూసినప్పుడు మరి ఏ విధంగా విడుదల పొందినాడో, అలాగే క్రొత్త నిబంధనలో యోహాన్ సువార్త 3:14-15 అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆయన ఆకాశాన్ని భూమికి మధ్యలో ఆయన సిలువలో నలిగి వ్రేలాడినాడు. అంటే మనుష్య కుమారుడు ఎత్తబడినాడు, భూమికి పైగా ఎత్తబడినాడు, భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతున్నాడు. అంటే దీని అర్థం నేను ఎప్పుడు అనుకుంటాను, ఇంత బాహాటముగా యేసుప్రభును సిలువేసినారు కదా, ఓ చాటుగా చచ్చిన చావు కాదు యేసుప్రభు, చాటుగా రహస్యంగా మరణించినాడని కాదు, బహాటముగా ఆయన సిలువ వేయబడినాడు. అంటే నాకు అనిపిస్తుంది సర్వలోక పాప మరిపరిహార్థం, సర్వమాన వాళ్ళ కొరకు ఆయన తనము ప్రాణ పెట్టుట అందరు చూచే రీతిగా. అంటే ఇట్ ఈస్ విజిబుల్ టు ది ఎంటైర్ వరల్డ్. ఆ గొల్గొత్త పర్వతం మీద కదా అది, ఆయనను బహాటంగా సిలువ వేసినారు. అంటే మరి అక్కడ అరణ్యంలో ఎత్తబడిన సర్పం ఏంటి, ఇక్కడ బహాటంగా ఆయనను ఆకాశాన్ని భూమి మధ్యలో సిలువ వేయడం ఏంటి, మరి ఇక్కడ రాసింది మోషే ఏ విధంగా అరణ్యంలో సర్పాన్ని ఎత్తినాడు, అలాగే విశ్వసించు ప్రతివాడు నశించకుండా పాపం అనే విషము చేత సాతానుడు కాటు వేసి ఆ యొక్క పాపము వలన వచ్చు జీతం ఏంటి, మరణమే కదా. మరి అట్టి మరణం నుండి విడిపించడానికి యేసు ప్రభు మన కొరకు బలి అయిన యేసు వైపు నిదానించి చూచి నివారణ పొందాలి. హల్లెలూయా. అందుకే 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు అతనిని అనుగ్రహించాను. యూ హ్యావ్ టు బిలీవ్ జీసస్. అంటే ఇంకా 2 తలంపు అవసరం లేదు నీకు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ పాప నివారణ కలుగుతున్నది. హల్లెలూయా. నిన్ను కరిచింది పాము,
సాతానుడు నిన్ను కాటు వేసినాడు, ఆ పాపము నీలో ప్రవేశించింది, ఆ పాము యొక్క విషం ఏ విధంగా శరీరంలో పనిచేసి వాడిని మృతతుల్యం చేసేస్తుందో అలాగూ ఈ పాపం అనే విషయం నీలో ప్రవేశించి నీ ఆత్మ ఏమైపోతుంది, చచ్చిపోతుంది. అందుకే అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిపోయిన వారం, కానీ యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనం క్రీస్తుతో కూడా బ్రతుకుతున్నాం, ఆయన జీవిస్తున్నాడు కనుక మనం కూడా జీవిస్తున్నాం, దేవుని స్తోత్రం. అయితే ఈ పాపము లేక విషసర్పం యొక్క కాటు, పాపము అనగానే మనకు తెలుసు పాపం చేస్తే వెంబడించేది శిక్ష, ఆ శిక్ష రాగానే విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు చూడండి, పాము కరవగానే ఆ ప్రజలందరూ ఏం చేసినారు, మోషే దగ్గర వచ్చి నేను చెప్పిన కాళ్ళ బేరం చేసినారు, అంటే కాళ్ళు పట్టుకొని మా కొరకు ఏం చేయమన్నారు, ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ సర్పము కాటు ద్వారా వాళ్ళు తప్పకుండా ఏమవుతారు, చచ్చిపోతారు. దెర్ ఇస్ నో అదర్ రెమెడీ, వన్ హూ సిన్స్ మస్ట్ ష్యూర్లీ డై. పాపం చేసే ప్రతివాడు కూడా పాపం యొక్క చేదు ఫలం మరణాన్ని అనుభవించాలి కదా, అప్పుడు పాపము పాపం వెంబడి శిక్ష, శిక్ష వెంబడి విజ్ఞప్తి. తర్వాత మనం చూస్తున్నాము వీరు మొరపెట్టగానే దేవునికి ఏం కలుగుతుంది, జాలి, దేవుని యొక్క కృప, దైవ కృప. అక్కడ కూడా కృప కలిగింది. ఈ ప్రజలందరూ వచ్చి మోషే దగ్గర మొరపెట్టుకుంటే, మోషే దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు దానికి ఒక మరి సొల్యూషన్ చెప్పినాడు కదా, ఒక పరిష్కారం చెప్పినాడు. అలాగే దేవుని ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పాపములో ఉన్న నీవు, నియంత్రణ నీవు బయటికి రాలేవు. చాలామందిని నేను చూసినాను నా దగ్గర ప్రార్థనకు వస్తారు కదా, అమ్మ త్రాగుడమ్మా, నేను ఈ ఊబి నుండి బయటికి రాలేను, వ్యభిచారం అమ్మా, నేను ఈ ఊబి నుండి బయటికి రాలేను. అందుకే 40వ కీర్తనలో ఒక మాట ఉంది కదా, నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తాను. హల్లెలూయా. ఆయన బండ మీద నా పాదములను స్థిరపరచను, అంటే ఎంత గొప్ప విడుదల. మరి ఇక్కడ దేవుని కృపచేత మనం రక్షణ పొందుతున్నాం, దేవుని కనికరం కలిగింది. ఇత్తడి సర్పాన్ని చేయమన్నాడు, ఒక పెద్ద మరి గుంజం మీద నాటుమన్నాడు, దాన్ని తీక్షణంగా చూడమని ప్రజలకు ఆజ్ఞాపించమన్నాడు, దాన్ని నిదానించి చూసిన వారందరికీ నివారణ కలిగింది, ఆ కాటు సర్పం యొక్క కాటు ఆ విషం నుండి విడుదల పొందిందని. అలాగే మోషే సర్పము ఎలాగో అరణ్యంలో ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనుష్య కుమారుడు, మరి ఈ సర్పమేంటి మనుష్య కుమారుడు ఏంటి, టోటలీ ఆపోజిట్గా ఉంది కదా. మనుష్య కుమారుడైతే పాపరహితుడు, సర్పమైతే పాపానికే చిహ్నం. అంటే మనము వాక్యంలో చూస్తాం 2 కొరింథీ 5:21 ఆయన మన కోసము పాపముగా శిలువ మీద మారినాడని. అంటే మన పాపాలన్నీ కూడా ఆయన భరించి మన కోసము ఆయన పాపముగా చేయబడినాడనే వాక్యము 2 కొరింథీలో రాసిన 2:5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవుడు చేసినాడు, ఏ పాపం ఎరగదు దేవుడు. యేసు ప్రభువుకు ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఏ కపటం లేదు, ఏ దెర్ ఇస్ నో గైల్ ఇన్ హిమ్. హీస్ 100% ప్యూర్, 100% హోలీ. కానీ ఆయన మన కోసము పాపముగా చేయబడినాడు, మరి పాపభారం భరించినాడు అన్నమాట. అందుకే మరి ఆయన సిలువలో వ్రేలాడే యేసు ప్రభు అంటే యేసు ప్రభు ఏ విధంగా ఈ మనుష్య కుమారుడు ఎత్తబడినాడు, ఎత్తబడిన దైవ కుమారుని లేక మనుష్య కుమారుని, దేవుడే కదా, దేవుని స్థానంలో ఉన్నాడు దైవ కుమారుడు, తన ప్రాణ త్యాగం చేస్తున్నాడు, బలిదానం చేస్తున్నాడు, తన ప్రేమను ప్రకటిస్తున్నాడు పాప నివారణకు. మరి ఈ ఎత్తబడిన యేసు ప్రభువే కదా, మరి వేరే మార్గం ఎక్కడుంది, వేరే మార్గం లేదు. అంటే ఇంకోటి మనం చూసినప్పుడు ఇక్కడ ఇత్తడి సర్పము నిలవబెట్టినాడు కొయ్య పైన, మరి ఇత్తడి సర్పము యొక్క కాటు తిన్న ప్రతివారు కూడా ఆ పాము విషయం నుండి విడుదల పొందుతున్నారు. నాకు అనిపించింది కేవలం చూస్తే చాలు కదా, వీళ్ళకి ఒక పని ఏంటంటే ఆ ఇత్తడి సర్పాన్ని తేరి చూడాలంట, నిదానించి చూడాలి, వేరే పని ఏం లేదు.
మరి పామును చంపు లేకుంటే అక్కడ వచ్చిన పాములన్నిటి చంపేయండి, లేకుంటే దాని విషం తీయండి, లేకుంటే మందు తయారు చేయండి, ఏం పని లేదు, పోనీ ఆ కొయ్య మీద ఎక్కండి, దాన్ని ముట్టుకోండి, ఆ పని కూడా లేదు, కేవలం నిదానించి ఇత్తడి సర్పం ఏం చేయాలి చూడాలి. హల్లెలూయా. అంటే ఇట్స్ సో ఈజీ. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా కొన్ని నెలల నుండి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, సిట్ క్వైట్, స్టేర్ అట్ ద క్రాస్. ఈరోజు నిజంగా ఇది చదివినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. నిదానించి నన్ను చూడు, సిలువలో బలి అయిన నా వైపు నువ్వు చూడు. నీ ప్రతి సమస్యకు పరిష్కారము సిలువ మీద మరి వేలాడే నాలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ధ్యానిస్తున్నప్పుడు చాలా శక్తి కలిగింది నాకు, ఎందుకంటే యేసుప్రభు సిలువ మీద వేలాడుతున్నాడు ఆకాశాన్ని భూమి మధ్యలో. నువ్వు నిదానించి తేరి చూడమంటున్నాడు, అంటే ధ్యానించమంటున్నాడు, ఆయనను గురించి ధ్యానించమంటున్నాడు, ఆయన ప్రేమను తలపోయమంటున్నాడు, ఆయన బలిని, ఆయన త్యాగాన్ని, ఆయన సమర్పణను, ఎన్ని గుప్త నిధులు సిలువ ఎందు ఉన్నాయో ధ్యానించమంటున్నాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయో ధ్యానించమంటున్నాడు. నీ కొరకు ప్రాణమే పెట్టినాడు, ప్రాణం పెట్టిన ప్రభు దాంతోపాటు అన్నీ కూడా నీకు ఇవ్వగలడు, ఎందుకు ఇవ్వలేడు అని రోమా 8:32లో ఉంది. తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించడానికి వెనుకాడలేదు, కుమారునితో పాటు మనకు ఎందుకు సమస్తము అనుగ్రహించాడు, అన్నీ అనుగ్రహిస్తాడు అని ఇలాగ ధ్యానించినప్పుడు చాలా అద్భుతమైన అనుభూతిని నేను పొందగలిగినాను. అంటే మనము చూసినప్పుడు మనము అనుభవించాల్సిన శిక్ష, నేను చెప్పినట్లు పాపం వలన తప్పకుండా మరణమే సంభవిస్తుంది, దేవుని శిక్ష, దేవుని ఉగ్రత భరించాలి. కానీ దానికి ఒక పరిష్కారము సిలువ తట్టు చూడడం ద్వారా, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఊరికనే చూస్తే కాదు, నువ్వు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి. అందుకే ఇక్కడ 3:16లో ఏమనుంది, విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు తన కుమారుని మనకు ఆయన అనుగ్రహించినాడు. కేవలం చూస్తే కాదు, విశ్వాసంతో చూడాలి. అంటే హృదయమందు విశ్వసించి నోటి ద్వారా నీవు ఒప్పుకోవాలి, ఈయన దైవ కుమారుడు, మానవతారిగా ఈ లోకమునకు వచ్చి నా పాపములు ఆ సిలువ కొయ్య మీద మోసినాడు, నా శాపములు ఆయన భరించినాడు. ఉదయకాలం జూమ్లో నేను మాట్లాడాను, మన కోసము ఆయన శాపముగా మారిపోయినాడంట. దేవునికి స్తోత్రం. అంటే సిలువలో నీకు లభించిందంటూ ఏదీ లేదు. దెర్ ఇస్ నో బ్లెస్సింగ్ విచ్ యు కెనాట్ గెట్ బై స్టేరింగ్ అండ్ బై మెడిటేటింగ్ ద క్రాస్. సిలువను ధ్యానించడం ద్వారా మరి ప్రతి సమస్య పరిష్కారం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఒకవేళ రుణ బాధలు ఉన్నాయా, నీవు సిలువ మీద వేలాడే యేసును చూడు. ఆయన నిన్ను ధనవంతునిగా చేయుటకు ఆయన దరిద్రుడై వేలాడినాడంట. హీ బికేమ్ సో పువర్ దట్ హీ వాంటెడ్ టు మేక్ యూ రిచ్ అని రాసింది. దరిద్రుడుగా ఆయన సిలువలో వేలాడినాడు. నిన్ను ఆశీర్వాదానికి వారసునిగా చేయడానికి అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ నువ్వు వారసునిగా కావాలని ఆయన నీ శాపభారం అంతా కూడా సిలువలో మోసినాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే శాపం అనేది తరతరాల నుండి వస్తుంది. తండ్రుల దోషం పిల్లల ఒడిలో వేయవాడని వాక్యంలో ఉంది కదా. మరి పాపం వలన శాపాలు వస్తాయి, ఆ శాపాలన్నీ కూడా యేసు ప్రభు భరించినాడు. అలాగే పాప రుణమంతా చెల్లించినాడు. ఇట్స్ ఎ డెట్ జీసస్ పెయిడ్ ఆన్ ద క్రాస్. విమోచన క్రయధనంగా ఆయన తన అమూల్యమైన ప్రాణమును అర్పించినాడు. అంటే తన రక్తం చాలా విలువైంది. అది ఎడ్ల రక్తం, మేకల రక్తం, మరి గొర్రెల రక్తం కాదు. ఇది పవిత్రం, పరిశుద్ధం, నిర్దోషం, నిష్కళంకమైన మరి గొర్రె పిల్ల యేసు ప్రభు ఆ రక్తం చెందించినాడు. అంటే దిస్ ఇస్ మూల్యము చెల్లింపరానిది, అమూల్యమైన రక్తం అని పేతురు తన పత్రికలో అంటున్నాడు. అంటే ఇవి నువ్వు నిదానించి చూసినప్పుడు, అందుకే ఎప్పుడు హడావుడి మనకు. నేను ప్రసంగాల్లో చెప్పినాను, స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. నువ్వు రోడ్డు మీద చూస్తావు, హైవే మీద, స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్ అంటే కొద్దిగా ఆగు. ఎప్పుడు హడావుడి, ఎప్పుడు భయం, ఎప్పుడు ఆందోళన, ఎప్పుడు లోకరీతిగా ఉన్న కార్యాలు ఆలోచించి బెంగ పెట్టుకొని చింత పెట్టుకొని గుండె పుట్టుకుమని చావడం ఎందుకు? మంచి వాక్యం ఉంది యెషయా 45:22లో, అలాంటి వారికి ఎప్పుడు కలవరంతో నిండి ఉన్నవారు కొద్దిగా సముదాయించుకొని ప్రాణాన్ని ఒక దగ్గర కుదురుగా కూర్చొని
మరి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా ఆ ఇత్తడి సర్పం వైపు తమ కనులెత్తి చూసినారు, నిదానించి చూసి ప్రతి సమస్యకు నివారణ పొందినారు. అలాగే విశ్వాసులు కూడా నిదానించి సిలువ వైపు చూడాలి. ఏషియా 45:22 బూదిగంతముల నివాసులారా, బూదిగంతముల నివాసులారా, ఏషియా 45:22 బూదిగంతంలో ఉండే క్రైస్తవులారా ఉందా? లేదండి. మనం అందుకే యేసు క్రీస్తు అందరికీ ప్రభు, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకొని క్రైస్తవులారా ఉందా? లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అది మాత్రం బాగా అర్థం చేసుకోవాలి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ వచ్చేవారు, వాక్యం వినేవారు. వీ హ్యావ్ ఎ యూనివర్సల్ విజన్, అంటే ఒక జాతి, ఒక మతం, ఒక కులం, ఒక భాష, ఒక తెగ కాదు. అందుకే చూడండి ఎంత అద్భుతం అనిపిస్తుంది నాకైతే. యూనివర్సల్ ఇన్విటేషన్, సార్వత్రికమైన ఆహ్వానం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడు. ఆనాడు అరణ్యంలో ఇస్రాయేల్ ప్రజలు ఇత్తడి సర్పం వైపు చూసినారు, పాము కాటు నుండి, పాము విషయం నుండి విడిపింపబడినారు. బ్రతికినారట, బ్రతికినారని వాక్యంలో చావు తప్పింది. అలాగే ఈరోజు విశ్వాసులమైన మనము, ఇంకా ప్రభువును అంగీకరించని వారు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఎలాగూ సర్పం ఎత్తబడిందో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడినాడు కదా, ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడుతున్న దృశ్యాన్ని ఒక్కసారి తిలకించి, ఆ పటు బాధలు పడుతున్న ప్రభువును తిలకించి, ఆయన శరీరంలో నుండి స్రవించే రక్తము నీ కొరకే, నా కొరకే, మన కొరకే, ఆయన ఇంత మూల్యాన్ని చెల్లించినాడని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో తప్పకుండా నువ్వు చాలా సమీపంగా అయిపోతావు ప్రభు కొరకు. దేవుని స్తోత్రం. యు బికమ్ సో క్లోజ్ టు గాడ్. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపేది లోకంలో ఏది కూడా లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వాట్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి నన్ను విడిపించేది, ఎడబాపేది ఏదుంది లోకంలో? ఏదీ లేదు. కాబట్టి ఈ మాట వినండి, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు, నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యుద్ధకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపబడిన వారందరూ సిగ్గుపడదురు. యెహోవా యందే ఇశ్రాయేల్ సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే విశ్వాసంతో యేసు క్రీస్తు వైపు నిదానించి నువ్వు చూసినప్పుడు ఆ పాపపు యొక్క విషము నుండి నీవు విడిపింపబడి, మరి చనిపోవలసిన నీవు, అంటే పాపమునకు వచ్చే దుష్ఫలితము చావు, ఆత్మ మరణం కూడా, కేవలం శరీర మరణం కాదు, ఆత్మ కూడా మరణించి నరకపాలు కాకుండా నీవు విశ్వసించి మరి నీవు జీవాన్ని పొందుకుంటున్నావు. యోహాన్ సువార్త 8:28 చదువుదాం. John 8:28, మీరు మనుష్యకుమారిని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతటనే నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతిలో మాట్లాడుచున్నానని మీరు గ్రహించేది. అంటే యేసు ప్రభువును మనిషి కుమారుని అని అంటారు కదా, దైవ కుమారుడే అంటే 100 పాళ్ళు దేవుడు, 100 పాళ్ళు మానవుడుగా అవతారం ఎత్తినాడు. అయితే ఈ మనిషి కుమారుని నువ్వు ఎప్పుడైతే పైకెత్తుతావు, అంటే నీ సమస్యలన్నిటికి కూడా పరిష్కారం ఉంది. యోహాన్ సువార్త 12:32-34 చదువుతున్నాను. John 12:32-34, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్ద ఆకర్షించుకుందునని చెప్పాను. ఎంత మంచి మాట, నేను భూమి మీద నుండి పైకెత్తబడాలంటే సిలువ వేయబడాలి. సిలువ వేయబడినప్పుడు నేను అందరినీ నా తట్టు ఆకర్షించుకుందును. అంటే వీ గెట్ అట్రాక్టెడ్ టు జీసస్, అంటే ఆయన అలాగూ ఆ యొక్క మరణము అనుభవించినందుకు మనము సిలువ తట్టు ఆకర్షింపబడుతున్నాం. అంటే సిలువపై మన పాపాలన్నీ యేసు ప్రభు తన పైన వేసుకొని మరి ఆ పాప విముక్తి మన కొరకు ఆయన చెల్లించినాడు. అదే ఇవన్నీ మనం సొంతం చేసుకోవాలంటే మన హృదయంలో విశ్వాసం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
లేకుంటే చెప్పేవాళ్ళని చెప్తూ ఉంటాం, చదివే చదువుతుంటారు, మీ హృదయంలోకి అది వెళ్ళకుంటే యూ కెనాట్ అబ్జార్బ్ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే హృదయములందు విశ్వసించాలి ఇవన్నీ కూడా. శిల్వ ధ్యాన ప్రసంగాలు ఎన్నో వింటున్నావు, బట్ ఇట్ షుడ్ ఎంటర్ యువర్ హార్ట్. హృదయమందు విశ్వసించాలి, శిల్వ తట్టు చూడాలి, ప్రతిరోజు చూడాలని నేను ఉదయం కూడా చెప్పినాను. నీకే జబ్బున్నా చూడు శిల్వ తట్టు, తప్పకుండా స్వస్థత లభిస్తుందని నేనైతే విశ్వసిస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విడుదల ఉంది. నువ్వు నమ్ముతున్నావు, తేరి చూస్తున్నావు, శిల్వ తట్టు ఆయన రోగ నివారణ చేయకుండా ఉంటాడా? విశ్వసించిన ప్రతి వారికి స్వస్థత తప్పకుండా శిల్వలో ఉన్నది. నమ్ముతున్నారా? ఏది మీ చేతులు చూపెట్టండి. నమ్ముతున్నాం, మనం తప్పకుండా నమ్ముతున్నాం. అది ఎట్టి జబ్బైనా కానీ ఈ దినాల్లో హాస్పిటల్ పోవడం అంటే మన ప్రాణాలు మరి వాళ్ళ చేతిలో పెట్టి బిక్కు బిక్కు అంటూ ఉండాలి. ఎందుకంటే ఎంతమంది నోట నేను విన్నాను, అరే నడుచుకుంటూ పోయిందమ్మా హాస్పిటల్కు, బ్యాగ్ పట్టుకొని నడుచుకుంటూ పోయింది, కానీ శవమై తేలి తిరిగి వచ్చింది. ఏదో మందులు వేస్తున్నారమ్మా, వికటించిందమ్మా, మందులు వికటించిందమ్మా, కిడ్నీ పోయిందమ్మా, రీనల్ ఫెయిలియర్ అయిపోయింది, ఇంటికి వచ్చి శవం వచ్చింది ఇంటికి. నేను అప్పుడు అంతా అనుకుంటాను, చీటికి మాటికి పరిగెత్తి మరి వైద్యులను ఆశ్రయించి, మందులను ఆశ్రయించి, మందులు వికటించి, లేనిపోని జబ్బులన్నీ అంటించుకొని, మరి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి ఉన్న మంచి అవయవాలన్నీ కోల్పోయి ఎంత బాధపడుతున్నారు మనుషులు. అంటే కొద్దిగా నువ్వు నిదానించి సిలువలో వ్రేలాడే యేసు వైపు చూస్తే ఎన్ని లాభాలు నీకున్నాయి. నీ పాపం బాయ్, నీ శాపం బాయ్, నీ రోగం బాయ్, బాయే బాయ్ అంటున్నావు. ఎందుకంటే మనం వాడుక భాష అన్నీ పోయింది, రోగము శాపము మరి పాపము భీతి భయము బెంగ. డెఫినెట్లీ దేర్ ఇస్ అ సొల్యూషన్ బై స్టేరింగ్ ఎట్ ద క్రాస్. అది మనము మరి ప్రతిదినం ఒక అలవాటుగా చేసుకోవాలి. ఉదయం లేచి పరుగో పరుగు, ఏందో పరుగు, అర్థం కాదు, అర్థం కాని పరుగు. కొద్దిసేపు నీ కొరకు, నీ యొక్క ఆత్మశక్తి కొరకు, నీవు ప్రభుత్వం ఉన్న బంధాన్ని పెంచుకోవడానికి కొద్దిగా శ్రమ నీ సైడ్ నుండి కూడా ఉండాలి కదా. కొద్ది కూర్చోవాలి, కుదుటపడి కూర్చొని నిదానించి చూడు, హడావుడిగా చూడమని ఉందా ఇక్కడ? ఏమన్నాడు దేవుడు మోషేతో? వాళ్ళు ఎలా చూడాలంట ఇస్రాయల్ ప్రజలు? నిదానించి చూడాలంట ఇత్తడి సర్పాన్ని. మరి ఈరోజు దేవుని సేవకురాలుగా నేను మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిదానించి తేరి చూడండి శిలువ తట్టు. మీకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుల్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. అవును, యేసు రక్తంలో ఎంత శక్తి ఉంది, ఆయన బలిదానంలో ఎంత శక్తి ఉంది, ఆయన ప్రేమలో ఎంత శక్తి ఉంది, ఆయన చూపిన త్యాగంలో ఎంత శక్తి ఉంది. మారిపోతాం మనం, నాకు అనిపిస్తుంది ఆనాడు యేసయ్య రక్తం భూమి మీద పడగానే బండలు బదలైపోయిందండి, దేవాలయం తెరజనిపోయిందండి, సూర్యుడి చీకటి కమ్మినాడండి, మహాభూకంపం కలిగిందండి, సమాధులు తెరవబడిందండి, పరిశుద్ధుల శరీరాలు కనబడ్డాయి. యేసయ్య రక్తంకు అంత శక్తి ఉంటే నువ్వు యేసును ధ్యానిస్తున్న నీవు అంటే నీ కొరకు బలియాగమైన యేసును తేరి చూడడం ద్వారా నీ యొక్క జీవితంలో మార్పులు చేర్పులు రావంటావా? తప్పకుండా వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని శుద్ధం. యువర్ లైఫ్ విల్ బి చేంజ్ ఎవ్రీడే. యూ విల్ ఎంజాయ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. ప్రతిరోజు చేయాలి. 40 రోజులు కాదు, 40 రోజులు శిలువ ధ్యానం అయిపోయింది అమ్మయ్య అయిపోయింది అన్న కాదు, ప్రతిరోజు చేయాలి శిలువ ధ్యానం ఎవ్రీడే. 15-20 నిమిషాలు చాలండి. బండిలో పెట్రోల్ డీజిల్ పోసుకున్నంత విలువ అన్నమాట, ఆ దినమంతటికి ఛార్జింగ్ అయిపోతుంది. గెట్ ఛార్జ్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ విశ్వాసం నీలో ఉండాలి. మరి మోషే చేయించిన సర్పం మీద ఇస్రాయేల్ ప్రజలకు ఆ ఇత్తడి సర్పం మీద ఎంత విశ్వాసం కలిగిపోయిందంటే వారు తరతరాలు చాలా కాలం వరకు ఆ సర్పాన్నే పూజించబోతున్నారట. సర్పాన్ని పూజించడం అలవాటుగా చేసుకున్నారట. అసలు మనము ఏ ప్రతిమకు నమస్కారం చేయకూడదని వాక్యంలో ఉంది. అంటే అదొక ముంగుర్తుగా దేవుడు చూపెట్టినాడు. ఈ వ్రేలాడబోయే ఆకాశాన్ని భూమి మధ్యలో వ్రేలాడబోయే యేసు యొక్క ముంగుర్తు అది. కానీ వాళ్ళది విగ్రహంగా చేసుకొని దాన్ని ఆరాధించడానికి మొదలుపెట్టినప్పుడు మరి హిజ్కియా రాజు 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. హిజ్కియా రాజు ఒక పని చేసినాడు, ఆయన కాలంలో ఆ ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అవతల పారేసినాడు. ఎందుకంటే ప్రజలు
ఆరాధించేది నిజదేవుణ్ణి ఆరాధించాలి. దే షుడ్ నాట్ గెట్ డైవర్టెడ్. అందుకే ఆత్మతో సత్యముతో యేసు ప్రభువును ఆరాధించాలి. అంటే ఆయననే పూజార్హుడు కదా, ఆయననే ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మతో సత్యంతో మన కొరకు సిలువలో ఎత్తబడిన యేసు ప్రభువునే మనం పూజించాలి. మరి పాపంలో చనిపోయిన మనుషులు ఎఫెసీ 2:1 ఉన్నట్టు ఆత్మ సంబంధంగా తిరిగి బ్రతకాలంటే తప్పకుండా ఎత్తబడిన యేసును చూడాలి. హల్లెలూయా, లుక్ టు జీసస్. అందుకే పౌలు భక్తుడు కూడా అంటాడు ఎబ్రీ పత్రిక 12:10, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడు. ఈ పందరంగంలో ఓపికతో పరిగెత్తుతావు, అలసిపోకుండా, విసుకకుండా, సొమసిల్లకుండా యేసు వైపు చూడు. నువ్వు యేసు వైపు చూస్తే ఎంత సహనం వస్తుంది కదా మనకు. బా, అంత బాధలైతే మనకు లేదు కదా, ఎంత ప్రేమ, అంత ప్రేమ కూడా లేదు కదా. ఎన్నెన్నో నీకు ఏవి లేవో అవి తెలుసుకుంటావు, ఉన్నవేవో పోగొట్టుకోవాలని తెలుసుకుంటావు, యేసులా ఉండాలని తెలుసుకుంటావు. యేసులో ఉన్న ప్రేమ ఎంత గొప్పదని, నీకున్న మూర్ఖత్వం, కర్కశమైన స్వభావం అంతా పోతుంది. అంటే ద రేడియన్స్ ఆఫ్ ద క్రాస్ అంటే తప్పకుండా ఆ శక్తి అనూహ్యమైందని చెప్పవచ్చు. హెబ్రీ పత్రిక 3:1 కూడా ఉంది, యేసు మీద లక్ష్యం ఉంచాలి విశ్వాసి. హెబ్రీ పత్రిక తీయండి 3:1, ద బిలీవర్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ జీసస్ హూ పెయిడ్ ద ప్రైజ్ ఫర్ ఆల్ యువర్ సిన్స్ అండ్ ఫర్ ఆల్ యువర్ కర్సెస్ ఫర్ ఆల్ యువర్ సిక్నెస్. హెబ్రీ 3:1, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యము ఉంచుడి. యేసు మీద లక్ష్యం ఉంచా, నీకు ఏ కష్టమైనా పర్వాలేదు. కొన్నిసార్లు ఐసీయూలో పడతావేమో అంటే పడొద్దు మీరు ఎవ్వరు అంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా నీ లక్ష్యం ఎక్కడ ఉండాలి? యేసు మీద ఉండాలి. అక్కడ ఎవరు ఉండరు, సొంత వాళ్ళు ఎవరు ఉండరు. నేను చెప్పినాను ఇంతకుముందు కూడా, ఐసీయూ నేను నిన్నే చూస్తున్నా, ఇంకెవ్వరు లేరు ఇక్కడ. అన్ని పచ్చబట్టలు కట్టుకొని ఆ నర్సులు డాక్టర్లు అటు ఇటు తిరుగుతుంటారు, ఇంకెవ్వరు లేరు. నానే వాళ్ళు ఉండరు, నేను పరామర్శించేవాళ్ళు. ఐసీ ఓన్లీ యూ, నిన్నే చూస్తా. అందుకే నేను ఐసీయూ అని వచ్చింది, మనకు తెలియదు. అయితే ఆయన మీద కేంద్రీకరించాలి, ఆయన్నే చూడాలి, ఆయన మీద లక్ష్యం ఉంచాలి. నేను ఈ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు జెకర్యా గ్రంథం 12:10 నాకు జ్ఞాపకానికి వచ్చింది. ఇక్కడ మంచి వాగ్దానం ఉంది, స్వతంత్రించుకోండి. జెకర్యా 12:10, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించచ్చు ప్రలాపించు. అంటే కన్నీటి ఆత్మ చాలామందికి లేదు ప్రార్థన చేసేటప్పుడు. అన్ని సుఖ సౌకర్యాలు ఉంటాయి, కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? కానీ మీరు ఈ సిలువను ధ్యానించినప్పుడు మీకు కన్నీటి ఆత్మను దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. వారు తమ పొడిచిన వారిని చూసినప్పుడు అంట, కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన నొందించు ఆత్మ, వారి మీద దేవుడు కుమరించగా వారికి కన్నీళ్ళు వచ్చినాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నాకు అనిపిస్తుంది ఇలాగ సిలువ తట్టు చూసి మరి యేసు ప్రభు ఇలాంటి దృశ్యాన్ని నీ మదిలో నీవు ధ్యానించినప్పుడు తప్పకుండా గుండె కరిగిపోతుంది. దేవుని స్తోత్రం, బండలాంటి గుండెలు బదలైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యు బికమ్ సో సాఫ్ట్ ఇన్ యువర్ హార్ట్. అంటే ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడానికి ఆ కరుణగల ఆత్మను దేవుడు నీకు ఇస్తాడంట. కరుణగల ఆత్మ, ఇతరులకు కన్నీళ్లు గార్చే ఆత్మను, ఆ ప్రేమగల ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను, అన్ని ఆత్మలను ఇక్కడ రాసి ఉంది. అవన్నీ దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యం 7:1 రండి. ఇక్కడ ఒక భక్తుని రాళ్ళు కొట్టి చంపుతున్నారు, రాళ్ళు రువ్వి చంపుతున్నారు. చేసింది ఏం పాపం లేదు. నాకు నిజంగా ఈ శిలువ ధ్యానాల్లో భక్తుల గురించి, మరి అపొస్తలుల గురించి, వారి మరణం గురించి నేను ధ్యానించినాను. అసలు భక్తులకు ఎలాంటి మరణం వస్తుంది? ఎన్ని ఇంత కఠినమైన చావులా, ఒక్కొక్కరికి ఎంత భయంకరమైన అంతం. వారు ఏం భయపడినారా? దేనికి భయపడలేదు. ఎందుకంటే వారి దృష్టి అంతా కూడా మరి తమకంటే ముందుగా నడిచిన యేసు వైపే ఉంది కదా. అంటే సిలువను మోసినాడు యేసు ప్రభు, మరణమైనాడు, ప్రాణాన్ని లెక్క చేయలేదు. అలాగే తన అనుచరులు కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా
ఎంత నిర్భయంగా ఉంటారు కదా అని అనుకున్నాను. అపోస్తల కార్యం 7వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ స్టెఫెను, ద ఫస్ట్ క్రిస్టియన్ మార్టియర్, మొట్టమొదటి క్రైస్తవుడు ప్రాణాన్ని తెగించి ప్రాణం అర్పించినాడు, హతసాక్షిగా మారినాడు ఆయన స్టెఫెను. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 54 చూడండి, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. ఏం తప్పు చేసినందుకు పండ్లు కొరుకుతున్నారు, కళ్ళు తిప్పుతున్నారు? ఈ లోకం మంచి వాళ్ళని ఓర్వదనేరదు, మంచిగా బ్రతుకుతాయి. అంటే నువ్వు చాలా మంచి పరిశుద్ధంగా బ్రతుకుతాయి, లోకం ఎలా ఓరుస్తుందండి? మనల్ని చూస్తే వారు ద్వేషిస్తారు, ది హేట్ అస్ బికాస్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. వేరే కారణం ఏమి లేదు, మనం యేసు అనుచరులం, యేసును వెంబడిస్తున్నాం. పవిత్రమైన మార్గంలో ఉంటే పాపంతో నిండిన ఈ లోకం ఓర్వదు. ఆ కారణంగా నేను నిందించి, ద్వేషించి, హింసించి, నీ మీద లేని వార్తలు పుట్టించి నిన్ను ఇబ్బంది పాలు చేయడమే లోకం పని. ఆయన ఈ భక్తునికి ఇంత శ్రమ. ఆయన ప్రసంగం చేసినాడు, ఒక దీర్ఘమైన ప్రసంగం చేసినాడు, యేసే దేవుడు అని చాటించినాడు. అంతే తప్ప ఆయన చేసింది. అంతలోగా వారు మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికినారంట. అయితే ఇతను ఏం చేసినాడు? ఇతను తిరిగి పండ్లు కొరికినాడా? నువ్వెంతనో నేనంతేనన్నాడా? కాదు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూసి ఎక్కడ చూస్తున్నాడు? నేను ఒక చిన్న చిట్కా మీకు చెప్తాను, వీలైనంత మటుకు మీరు ఆకాశం తట్టు చూడండి, మీకు నెక్ పెయిన్ కూడా రాదు. ఈ నెక్ పెయిన్ ఎందుకు వస్తుందని డాక్టర్ అంటే, ఎప్పుడు కింది చూస్తున్నాడు సెల్ ఫోన్, ఎప్పుడు కింది చూపొద్దు మనకు. ఇప్పుడు నేను నిజంగా పాఠం నేర్చుకున్నాను, చాలా తీవ్రమైన నెక్ పెయిన్తో బాధపడినప్పుడు స్పిరిచువల్ లెసన్ గాడ్ టాట్ మీ, లుక్ హై. అవును, ఈరోజు వాకింగ్ పోయినప్పుడు చాలాసేపు ఆకాశం తట్టు చూసినాను. అబ్బాబ్బాబ్బా ఎంత రమ్యమైన ఆకాశం, ఎన్ని నిధులు ఉన్నాయి నాయన, ఇవన్నీ గుప్త నిధులు. సిలువ తట్టు చూస్తే ఇవన్నీ నా మీదకి ప్రవహించినట్టు అంత అనుభూతి వచ్చింది నాకు. దేవుని స్తోత్రం. అయ్యో, ఆకాశం తట్టు చూడకుండా ఒక జంతువు ఉంది కదా, నేను ఒక ప్రసంగం చేసినాను కదా, పంది స్వభావము, అది ఎప్పుడు ఎటు చూస్తుంది? కిందికే, కింది చూపానమాట, ఎప్పుడు కిందికి. అయితే అలా కాదు, ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే రాళ్ళు రువ్వి చంపుతుంటే కూడా ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుట చూచి. హల్లెలూయా చెప్దామా గట్టిగా? ఎవరన్నా తిడితే ఇక వాళ్ళతో ఇంటే చూస్తారు షాక్ అయినట్టు. అటు చూడద్దు, మీది చూడండి, మళ్ళీ తిడతారు వాళ్ళు, మీది ఎందుకు చూస్తున్నావు నన్ను చూడంటారు. ఎటు చూడమే, మీద చూసే వాళ్ళం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వి లుక్ హై అప్. అయితే ఆకాశం తట్టు చూస్తున్నాడు, తేరి చూస్తున్నాడు. ఆయన కలిగిన దర్శనం ఏంటంటే ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిడుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపి. ఎంత కోపం వచ్చింది అంటే వాళ్లకు, ఈ పైకి చూసే వాళ్ళని చూస్తే కిందికి చూసే వాళ్ళకు చాలా కోపం, చాలా కోపం. ఎటు చూస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇన్ని ఆశీర్వాదాలు పైన చూస్తే ఉంది. చూడు ఎంత అద్భుతమైన మరణం, ఒక భక్తుని మరణం. మీరు 60 వరకు చూడండి, రాళ్ళు కొట్టి చంపుతుంటే ఆయన దర్శనాన్ని చూస్తున్నాడు. యేసు తండ్రి కుడి పార్శ్వమందు నిలుచున్న దృశ్యం. నిలిచినాడంటే ఒక్కసారి, కూర్చున్నాడని వాక్యంలో ఉంది. విజ్ఞాపనలు చేస్తాడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి మన కొరకు, మరి అహర్నిశల మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని వాక్యంలో ఉంది. కానీ ఒక భక్తుడు తన ప్రాణం అప్పగిస్తున్నాడు, రాళ్ళు కొట్టబడి చంపు చచ్చిపోతున్న వేళలో ఆయన చూసిన దృశ్యము, యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు లేచి నిలబడ్డాడు అంటే, హౌ హి రెస్పెక్ట్స్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, లేచి నిలబడినాడు. ఎందుకంటే తన ఆత్మను స్వీకరించడానికి, క్రింద ఉంది నా ఆత్మను ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట పలికి నిద్రించను. అంటే ఈ గివ్ అప్ హిజ్ లైఫ్ అండ్ హీ వాజ్ దేర్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ రెడీ టు రిసీవ్ హిస్ స్పిరిట్. ఎంత ఎంత హీరోయిక్ డెత్ అండి. కోరుకోవాలి ఇలాంటి చావును. ప్రభు కొరకు మీరు ఎంతమంది హతసాక్షులుగా ఉండగలుగుతారంటే, ఇప్పుడు చెయ్యత్తు మంటి చేస్తారా మీరు? ఓ, నాకు మంచి మరణం కావాలి, మంచి మరణం కావాలి అని ప్రార్థన చేస్తాం. కానీ ఒక వీర మరణం కావాలని ఎంతమంది కోరుకుంటారు? ఎందుకంటే భయం లేదు. ఆయన రాళ్ళు కొట్టి చంపుతున్నారు, మరి కళ్ళు తిప్పుతున్నారు, పండ్లు కొరుకుతున్నారు, కానీ ఈయన దృష్టి, ఇతని దృష్టి వారి మీద లేదు. అతని దృష్టి ఎక్కడున్నది? ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమందు నిలిచుండుటయు ఆయన చూస్తున్నాడు. అది చెప్పగానే నేను ఇలా చూస్తున్నాను ఈ దర్శనం అనగానే ఇంకా కోపంతో మండిపడి పట్టణపు వెలుపలికి ఈడ్చుకొని పోయి రాళ్ళు కొట్టి చంపేసినారంట. అయినా కానీ ఏమన్నా నష్టమైందంటారా మీరు?
భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువగలది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. ఎందుకండి మీరు ఇంత ప్రయాసపడి 40 రోజులు 50 రోజులు 100 రోజులు శిలువ ధ్యానాలు చేస్తారంటే, అసలు ఒక్కొక్కరిని క్రీస్తులో బలపరచడానికి అన్నమాట. శిలువ ధ్యానాలకు వచ్చిన వాళ్ళు చావుకు భయపడరు, సమస్యలకు భయపడరు, రోగానికి భయపడరు, సాతానుకు అసలే భయపడరు, పాపం చేయడానికి తెగించరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనము శిలువను గురిపెట్టి చూడగలుగుతున్నాం. అంటే వీఆర్ లుకింగ్ అన్ టు జీసస్ హూ ఇస్ క్రూసిఫైడ్ ఫర్ ఆల్ అవర్ సిన్స్, ఫర్ ఆల్ అవర్ కర్సెస్, ఫర్ ఆల్ అవర్ డిజీజెస్. హీస్ క్రూసిఫైడ్ అండ్ హీస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. ఆ దృశ్యము మనల్ని ఎంత రూపాంతరపరుస్తుంది, హౌ మచ్ చేంజ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ అపాన్ యువర్ లైఫ్. ఆనాడు అరణ్యములో ఇస్రాయేల్ ప్రజలు తేరి చూస్తున్నారు ఇత్తడి దేవుడిచ్చిన కట్టడ చేయి ఇత్తడి సర్పాన్ని ఆ యొక్క ఆ పిల్లర్ మీద పొడుగాటి మరి పిల్లర్ మీద నాటమంటున్నాడు, ప్రజలందరూ చూడాలంటున్నాడు. విషం నుండి విడిపింపబడుతున్నారు. అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడినాడు. ఎత్తబడిన యేసును నువ్వు చూసినప్పుడు వీటన్నిటికీ పరిష్కారం నువ్వు పొందుతున్నావు. దేవుని స్తోత్రం. మరొక ఆత్మీయ తల్లిగా మేము నడిపించే నాయకురాలుగా మీకు ఇచ్చే సలహా, నేను ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుందండి. సమస్య లేని వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారంటే నేను చెప్తాను అడ్రస్ మీకు. ఏదైనా తోటకు పోండి, సమాధి తోట, అక్కడ ఒక్క సమస్య లేదు. మంచి చక్కగా సమాధానంతో పండుకొని ఉంటారు. ప్రాణం ఉన్నంత వరకు మనకేముంటుంది? సమస్యలు ఉంటుంది. సమస్యలు మనకు రాకుండా చెట్టుకు వస్తుందా, పుట్టకు వస్తుందా, గుట్టకు వస్తుందా? మనకే వస్తుంది సమస్యలు. ఆ సమస్యలు సవాళ్ళతో కూడా ఎదిరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు ఆర్ బిసెట్ విత్ ఎ ప్రాబ్లం, ఫేస్డ్ విత్ ఎ ఛాలెంజ్. లుక్ ఎట్ ద క్రాస్, లుక్ ఎట్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం నాకు కర్తయ్య, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడు. నీ ప్రతి సమస్య సమసిపోతుంది. దేవునికి స్తోత్రం. నీ పాపానికి నివారణ నిదానించి చూడమంటున్నాడు. హడావుడిగా చేయొద్దా పని, నిదానించి చూడు. క్వాయట్ టైం విత్ జీసస్. నిదానించి చూడు, నివారణ పొందు. నీ ప్రతి సమస్యకు పరిష్కారము సిలువలో నీ కొరకు బలి అయిన యేసు ప్రభు, నీ కొరకు సిలువలో వేలాడే యేసు ప్రభువే నీకు పరిష్కారి, సరిపోయిన వాడు. హీస్ ఇన్నఫ్. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచిన వాడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం. అల్లనాడు ఇత్తడి సర్పము నోగని ఆ ఇశ్రాయేలులు జీవించేగా. అల్లనాడు ఇత్తడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించేగా. అలాగే సుని చూచువారు ఇలా నిత్య జీవమును పొందేదరు. అలాగే సుని చూచువారు ఇలా నిత్య జీవమును పొందేదరు. శిల్వజే శీఘ్రమే చూడుమికా, బలియాయే నీ కొరకే సుడే. శివజే శీఘ్రమే చూడుమికా, బలియాయే నీ కొరకే సుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు హాని కలుగును. లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు హాని కలుగును. లోకమంతా సమకూర్చుకొని ప్రాణం విడచిన ఫలితమేమి. లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణం
ఫలితామేమి సిల్వరే శీఘ్రమే చూడుమికా బలియాయే నీ కొరకే సుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక ఆ కన్ను చూపు శోకం వేగ అది నీకేళ్ళ నోయి ఓ సోదరా ఆ కన్ను చూపు శోకం వేగ అది నీకేళ్ళ నోయి ఓ సోదరా ఓకు పాపపు ధర దోపునకై కొన్ని రాకు నీ ఇంటికి శాపం ను పోకు పాపపు ధర దోపునకై కొని రాకు నీ ఇంటికి శాపంబును శివరే శీఘ్రమే చూడుమికా బలియాయే నీ కొరకే సుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక పొరుగు వారిని చూచి పొంగిపోకు మిక పరులా క్షేమముగని కృంగిపోకు పొరుగు వారిని చూచి పొంగిపోకు ఇక పరులా క్షేమముగని కృంగిపోకు మరి చిన్న చూపులు చూడబోకు మాయమైపోవు వెలి చూపు మానివేయు మరి చిన్న చూపులు చూడబోకు మాయమైపోవు వెలి చూపు మానివేయు శీఘ్రమే చూడుమికా బలియాయే నీ కొరకే సుడే శివరే శీఘ్రమే చూడుమికా బలియాయే నీ కొరకే సుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక యోహాను మరియా మరికొందరు సిలువనొద్ద చేరి తిలకించినారు యోహాను మరియా మరికొందరు సిల్వ నొద్ద చేరి తిలకించినారు మహా ఆదరణ పొందినారు మరి వెళ్ళి ఆ ప్రభుని చాటించిరి మహా ఆదరణ పొందినారు మరి వెళ్ళి ఆ ప్రభుని చాటించిరి సిల్వరే శీఘ్రమే చూడుమికా బలియాయే నీ కొరకే సుడే సిల్వరే శీఘ్రమే చూడుమికా బలియాయే నీ కొరకే సుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక చేతులెత్తి దేవుని చూద్దాం హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం ప్రభువా అటు ఇటు చూచి మా జీవితాలు వ్యర్థం చేసుకోకుండా అది ఇది ఆలోచించి మేము వ్యసనాల పాలు కాకుండా మా చూపు మా ఏకాగ్రత మా దృష్టి
మా యొక్క గురి గమ్యం సిలువలో వేలాడే యేసు మాత్రమే. యేసు మీద లక్ష్యం ఉంచడానికి మాకు సహాయం దయచేయండి. ఆనాడు తాపకరమైన విషసర్పాల చేత కాటు పొందిన ఇస్రాయేల్ ప్రజలకు నీ ఒక ఏర్పాటు చేసినావు. విషము నుండి విడిపింపబడాలంటే, మరణం నుండి విడిపింపబడాలంటే తేరి ఆ ఇత్తడి సర్పం తట్టు చూడమన్నా విషయం తొలగిపోయి వారు బ్రతికినారని వాక్యంలో ఉంది. మా కొరకు మనుష్య కుమారుడు ఎత్తబడినాడు వాక్యంలో మేము చూస్తున్నాం. ఇత్తడి సర్పం అరణ్యంలో ఎలాగ ఎత్తబడినో అలాగే మనుష్య కుమారుడు మా కొరకు సిలువలో ఎత్తబడినాడు. ఆ సిలువలో వ్రీలాడే యేసును మేము చూసినప్పుడు మా ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, కరుణ నొందించు ఆత్మ మాకు కలుగుతుంది, విజ్ఞాపన గల ఆత్మ మా మీద కుమ్మరిస్తాం, ప్రార్థనాత్మ మాకు కలుగుతుంది, క్రీస్తు యేసును కలిగిన మనసు మేము కలిగి ఉంటాం, ప్రేమతో మా హృదయాలు నింపుతావు, మా సమస్యలన్నీ మైనవ్వలు కరిగిపోతుంది. నీ బలిదానము, నీ త్యాగము, నీ ప్రేమ, నీ కరుణ, నీ కటాక్షము ప్రభువా ఎంతగా మేము పొందుకుంటాం. మరణం నుండి విడిపింపబడతాం. చచ్చిన మా కొరకు నువ్వు సిలువలో వేలాడి మాకు నూతన జీవము ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, మేము ఎన్నెన్నో ఇబ్బందులకు గురై భయపడుతూ వణికిపోతూ ఇక మాకెవరు దిక్కని మేము ఆలోచిస్తాం, కానీ సిలువే మాకు శరణమని, సిలువే మాకు దిక్కని, సిలువే మాకు పరిష్కారమని, సిలువ ఎందే మా అతిశయమని, సిలువే మా జ్ఞానమని ఎంచుకోవడానుకున్న సహాయము ఈరోజు మాకు వాక్యం ద్వారా అందించినందు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు సమృద్ధి అనే జీవము సిలువలోనే ఉంది ప్రభువ. మా యొక్క పాపానికి పరిష్కారం సిలువలోనే ఉంది, మా శాపానికి పరిష్కారం సిలువలోనే ఉంది, మా రోగ నివారణ సిలువ ఎందే ఉన్నది నాయన. నిదానించి సిలువను చూసినప్పుడు మాకు నివారణ కలుగుతుందని ఆ జ్ఞానం మాకు దయచేయమని, ఈరోజు దేవుని వాక్యం చేత ప్రతి హృదయాన్ని తాకుమని, నూతన జీవితం ఒక్కొక్కరి దయచేయమని, ప్రతిదినం ఉదయం లేచి సమయం ఉన్నప్పుడల్లా కుదుటబడి కూర్చొని సిలువ తట్టు నిదానించి చూసి విడుదల పొందడానికి ఉన్న కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక.